హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి, మా అమ్మాయి నాకు చెప్పకుండా ఎన్ని కొనిందో చూడండి. మొత్తానికి నాకు తెలియదు అసలు ఇవి కొంటుందని కూడా నాకు తెలియదు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత పార్సల్ అప్పుడు తెలిసింది, కొరియర్ అబ్బాయి తీసుకొని వచ్చిన తర్వాత. ఏంటి అమ్మాయి ఇవి అంటే, ఇంకా మమ్మీ అంటే డ్రెస్సుల పైన బాగుంటాయి మమ్మీ, ఇవి చాలా బాగుంటాయి మమ్మీ. చాలామంది ఇవి డ్రెస్సులకి జుట్టుకి స్క్రంచెస్ అంటాము. ఆన్లైన్లో కొనిందండి మా అమ్మాయి ఇవి మొత్తానికి. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసి చెప్తున్నాను, అమ్మ ఏటమ్మా ఇవి, ఇదెందుకు కొన్నావు అని చెప్పాను. చెప్తే కనుక మమ్మీ ఈ కాలంలో ఇప్పుడు చాలామంది ఫ్యాషన్గా ఇవి డ్రెస్సుల పైన అంటే జల్లాకు కట్టుకుంటారు కదండి, అప్పుడు మనం రిబ్బన్ వేసి కట్టుకునేటాము, వీళ్ళు మాత్రం ఫ్యాషన్గా అనేసి డ్రెస్సుల మీద మ్యాచింగ్ అనేసి ఇలాగా బాగుంటాయి మమ్మీ అని తెచ్చుకుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డ్రెస్సుల పైన కాదు, మళ్ళీ ఇంకొకటి హ్యాండ్స్. చాలామంది పిల్లలు ఇప్పుడు చూడండి డ్రెస్సులు వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇలాగా, కాలేజీల అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ సరే చాలామంది కొన్ని ఇప్పుడు మ్యాచింగ్ అనేసి హ్యాండ్స్ ఇలాగా, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ పోయినాయి, ఇవి వచ్చాయి అన్నమాట. అందుకనేసి నేను మా అమ్మాయికి చెప్పాను, మనం ట్రై చేద్దామమ్మా ఇంట్లోనే కుట్టుకోవచ్చు ఇవి, నువ్వు అన్ని డబ్బులు పెట్టవు ఎందుకు ఇది డబ్బు అనేసి అన్నాను అనమాట. చూడండి ఎలా కొనిందో మొత్తానికి ఎన్ని వచ్చాయి చూడండి. ఎంతమ్మా మనీ ఎంత? 200 రూపీస్. 200 అంటండి. దీంట్లో మరి ఇలాంటి లబ్బర్స్ కూడా లేవండి, చిన్న దారం లాగా ఉంది లబ్బర్, చిన్నది. అసలు ఒక 3 సార్లు 2 సార్లు పెట్టుకొని తీసామనుకోండి లూజ్ అయిపోతున్నాయి, అసలు ఉండడం లేదు. అవి కుట్టు కుడుక ఒక కుట్టే వేసారు అంతే. ఇవి మనం కూడా కుట్టుకోవచ్చమ్మా ఇంట్లోనే అని చెప్పాను అనమాట. అందుకనేసి నా దగ్గర ఉన్న క్లాత్ ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా పీసులు అంటే ఇంకా మిగిలిపోయిన పీసులు అవి ఉన్నాయి అనమాట. అవి తీసుకొని నేను ఇప్పుడు మా అమ్మాయి ఎదురుగా నేను చూపిద్దాము ఎలా కుడతామనేది అనేసి ఇది ఈ రబ్బర్ బ్యాండ్ కొన్నానండి నేను. ఇవి వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి 20 రూపాయలు అండి, ఒకటి వచ్చేసి 20 అయితే ఇంకా మనకి ఏది కావాలంటే అది రబ్బర్ బ్యాండ్ చూడండి చాలా టైట్గా ఉంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది ఇది రబ్బర్ మనకు. ఇప్పుడు ఎలా ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీ మనం అదే కుట్టి చూపిస్తాను చూడమ్మా నేను, నువ్వు ఎందుకు అవి కొన్నావు అని చెప్పాను మా అమ్మాయితో. తెలియదు మమ్మీ నాకు అని చెప్పింది మా అమ్మాయి. డేస్ట్ ముక్ ఉంటుంది కదా, మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు, ఇంత తీసుకున్నాను నేను పొడుగు. మనకి మెషిన్ ఉండవసరం లేదు, జస్ట్ సూది దారం ఉన్నా చాలు, ఇంకొంటే కుట్టుకోవచ్చు మనము. సూది దారంతోనే నేను కుట్టి చూపిస్తాను ఇప్పుడు. క్లాత్ ఇలా మర్చిపోతున్నానండి స్టార్టింగ్లో నేను, అంటే ఈ అంచులు కనపడకూడదు అనేసి, ఈ అంచులు కనపడకూడదు ఇలాగ లోపలికి, ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే లోపలికి ఇలాగ మడిచి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కుట్టడము. ఇదిగోండి ఇంకా నైస్గా, ఇంత పెద్ద పెద్దగా లేకుండా ఇంకా చిన్నగా, అంటే చిన్నగా కావాలంటే మన క్లాత్ని బట్టి మనం కుట్టుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. మనము సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే కుట్టి చూపిస్తాను చూడమ్మా అని చెప్పాను నేను మా అమ్మాయితో. మిషన్తో కూడా పని లేదు మనకు. నైస్గా చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది. చూడండి మా అమ్మాయి ఇదిగో ఇలాగ డ్రెస్సుల పైన ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కటి మ్యాచింగ్ అని, ఇప్పుడు మామూలుగా 2 వేసింది కాదు, ఇలాగ ఒకటి వేసుకుంటుంది అనమాట. ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఇలాగ అంటే బాగానే ఉంటుంది,
ఇక ఇప్పుడు నేను అన్నాను మా అమ్మాయితో, అమ్మాయి ఎందుకు డబ్బులు వేస్ట్ కదా, ఈ క్లాత్లు ఉంటే ఇంకా మన దగ్గర ఎస్ట్ క్లాత్లు ఉంటే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకొని మనమే కుట్టుకోవచ్చు. ఇది ఇలాగా ఇవి హ్యాండ్స్ పని కాదు, మన జల్లకి శారీస్ పైన కూడా చాలా బాగుంటాయండి, మ్యాచింగ్ శారీస్ పైన కూడా సూపర్గా ఉంటాయి, డ్రెస్సుల పైన కూడా చాలా బాగుంటాయి. నాకు ఐడియా వచ్చిందనమాట, అంటే మా అమ్మాయి మళ్ళీ ఎప్పుడు కొనకుండా నేను చూపిద్దామనేసి కుట్టడం స్టార్ట్ చేశానన్నమాట. స్టార్టింగ్ నేను చూపించాను కదండి రబ్బర్ బ్యాండ్ ఎలా పెట్టాననేది. అంటే మిషన్ ఉంటే మిషన్ పైన కూడా కుట్టుకోవచ్చు, మిషన్ లేకపోయినా సరే మనము చేత్తోనే ఇంట్లో సూది దారంతో కుట్టుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ అనేది మనకి ఇలాగే ఇలాగే వస్తూనే ఉంటుంది క్లాత్తో పాటు రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్ కిందికి పెట్టేసి క్లాత్ పైకి పెట్టాను నేను. చూడండి రబ్బర్ బ్యాండ్ లోపలే ఉంటుంది, క్లాత్ నేను స్టార్టింగ్లో ఎలా చూపించానో అలాగే ఇటు పక్క నుండి మనం ఈ సైడ్ అనేది అంచు లాగల్ల, ఇటు పక్క నుండి బయట నుండి ఇంకొకటి ఇలా లాగల్లన్నమాట. ఇక్కడ మాత్రం సమానంగా పట్టుకొని కుడుతూ ఉండాల, ఎక్కువ తక్కువ అయితే ఏమీ రాదు, మనకు అలాగ అనిపిస్తుంది కానీ రాదు, కరెక్ట్గానే వస్తుంది, 100% కరెక్ట్గా ఉంటుంది ఫుల్ కుడుక. అంటే మనకి ఏ సారీస్ ముందా కావాలంటే అలాంటివి మనం ఇంట్లోనే కుట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట. సారీస్ బాగుంటాయి, డ్రెస్కి బాగుంటాయి, చిన్నపిల్లలకి రెండు జల్లకైతే ఇంత ఇంకా సూపర్గా ఉంటాయి, ఇంకా స్మాల్గా కుట్టుకోవచ్చు, ఇంత పెద్దగా లేకుండా పిల్లల జుత్తులు చిన్నగా ఉంటాయి కదా వాళ్ళకి, డ్రెస్సులకు ఫ్రాక్స్ల మీద ఫ్రాక్ రియా 1 మినిట్ బంద్ కరో బేటా, సైలెంట్ రాకే 1 మినిట్. అస్సలు మీరు ఇంకా ఏం ఆలోచించకండి, ఇలాగే కుడుతూనే వెళ్ళండి చాలు అంతే. మనకు ఇప్పుడు నేను ఎలా చూపించాను మీకు సేమ్ ఇలాగ అంటే ఇంకా దీనికన్నా అందంగా ఉంటుంది, దీనికన్నా అందంగా ఉంటుంది తెలుసండి. మా అమ్మాయి అయితే నవ్వుతుంది తెలుసా, అంటే మమ్మీ దీనికన్నా అందంగా కుడతారా అన్నట్టుగా. చూడండి ఇది సాఫ్ట్ ఉంది, అసలు ఏం అంత ఇక స్ట్రాంగ్ కూడా లేదు ఇందులో రబ్బర్ తెలుసా. ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, హెయిర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి. ఇంకా ఏం లేదు, నేను చూపించినట్టుగా ఇంకా ఇలాగే క్లాత్ అయిపోయేంత వరకు ఇలాగే కుడుతూనే వెళ్ళండి. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు కొద్దిగా ఐడియా అనేది వస్తుందండి. రబ్బర్ అనేది లోపలే ఉంటుంది, ఈ క్లాత్ మనం ఒకటి మాత్రం ఇటు పక్క నుండి తీసుకోవాలా, ఒకటి మాత్రం బయట నుండి తీసుకోవాలా. ఇంక ఇక్కడ మాత్రం మనం ఎక్కువ తక్కువ లేకుండా ఈ క్లాత్ ఇక్కడ సమానంగానే పెట్టుకుంటే వెళ్ళాలా. చూడండి ఇక్కడ చివరిన కుట్టామనుకోండి ఊడిపోద్ది దారము, అందుకనేసి కొద్దిగా మడచండి లోపలికి, ఇటు పక్క ఇలాగ మడిచేసి కొద్దిగా టైట్గా లాగేసి కుట్టుకుంటే వెళ్ళడమే. ఇంకా మనకి ఇది అంటే ఇది ఈ దారం కాదు, ఊలుతో కూడా కుట్టుకోవచ్చు. సేమ్ కలర్ దారం తీసుకొని పెద్ద సూది తీసుకొని ఊలేసి ఊలుతో కూడా కుట్టవచ్చు అన్నమాట. మనకరియే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి, చూస్తున్నారా మనకు సేమ్ ఎలాగున్నాయో, పాప ఎలా మా అమ్మాయి ఎలాంటివిగా ఉన్నాయిందో సేమ్ అలాగే ఎగ్జాక్ట్లీ అలాగే వస్తున్నాయి. చూడండి కుడుతుంటే మన దగ్గర ఏమైనా కానీ సరే జాకెట్ ముక్కలు ఏమన్నా కొత్తపోయి లేదా డ్రెస్సుల మీద పీసులు లేదంటే టైలర్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కానీ సరే కొద్దిగా ముక్కలు ఇవ్వండి అంటే ఇస్తారండి, మన ఇంట్లో లేకపోతే మ్యాచింగ్ ఇలా తెచ్చుకొని మనం కుట్టుకోవచ్చు అన్నమాట.
ఎగ్జాక్ట్లీ మీకు అప్పుడే ఇంకా అంతకన్నా అందంగానే ఉంటుంది, కానీ ఏమాత్రం తగ్గదు. మనం క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు పువ్వులాగా బాగా నిండుగా వస్తుంది. ఇదిగోండి, ఇటు పాటు క్లాత్ ఇటు పక్క ఉంది కదా, అది కొద్దిగా ఇది కొద్దిగా ఇలాగా మడుస్తూ ఇలాగా మడచాలి. కుట్టు ఉండే కుట్టునే వెళ్ళాలి ఇంకంతే క్లాత్ అయ్యేంత వరకు. మరి నేను రబ్బర్ బ్యాండ్ ఎక్కడైనా కానీ సరే కట్ చేయలేదు, చూసారు కదా. చూడండి, ఇంకా క్లాత్ మనకు సేమ్ ఎంత ఉందో చూపిస్తున్నాను, ఇంత మాత్రమే మిగిలింది. ఇక్కడ కూడా మనకు ఇటుపై లోపల పక్క కొద్దిగా ఇలా మడిచి ఇంక ఇక్కడ వచ్చేసి మనము సేమ్ ఇప్పుడు ఇందాక మనం కుట్టాం కదా అలాగే ఇటు పక్క కొద్దిగా అటు పక్క కొద్దిగా చివరిలో కొద్దిగా చూడండి, అంటే జాయింట్ చేస్తాను కదా ఇంకా ఇక్కడ లాస్ట్లో. మనం కుట్టామా లేదా బయట ఉండి కొని తెచ్చామా అన్నట్టు ఉండాలి ఆ ఫ్లవరు. అసలు మన చేతి కుట్టినట్టు కూడా ఎవరు తెలియదు, అంత నీట్గా చిన్నంగా సన్నంగా నైస్గా కుట్టాలి అన్నమాట. సేమ్ కలర్ దారం తీసుకుంటే అసలు ఇంకా పోల్చుకోలేరు కూడా. నేను అంత కరెక్ట్ సేమ్ దారం అయితే ఇక్కడ వేయడం లేదు, నా దగ్గర ఈ కలర్ లేదు. చివరిలో మాత్రం మీరు గ్యారంటీగా చూడండి, లేదంటే ఇంకా మరి జాయింట్ అనేది మనకు ముఖ్యం ఇక్కడ చివరిలో. ఇప్పుడు మొత్తానికి ఫ్లవర్ అనేది ఇంతవరకు అయిపోయింది కదండి, ఇప్పుడు ఇది మనము కలిపి కుట్టాలి. ఇలాగ మర్చేయడమే లోపలికి. ఇలా కుట్టాం కదా, ఇక్కడ కుట్టు గట్టిగా వేసాము. ఇంకా ఇది కూడా కనిపించకూడదు కదా జాయింట్ మనకు. ఇలాగా లోపలికి ఇలాగా ఈ క్లాత్ పైన ఉంటే ఈ క్లాత్ లోపలికి ఉంటే చాలు, మనం ఇలా కుట్టుకుంటే వెళ్ళిపోతే అయిపోయింది. ఈ సైడ్ ఇలా కుడుతున్నాను కదా, ఆ సైడ్ కూడా సేమ్ అలాగే కుడితే అంచు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట, కనిపించదు జాయింట్ అనేది కూడా మనకు. అంటే కుట్టేటప్పుడు మాత్రం కొద్ది బలంగానే కుట్టండి, దారం అనేది కొద్ది బాగా స్ట్రాంగ్గా లాగి లాగి కుట్టండి, అప్పుడైతేనే మనకు ఎక్కడైనా కానీ సరే ఊడదు అన్నమాట దారం. మనం చేతితో కుడుతున్నాం కదా, ఆ మిషన్తో కాదు కదా. మొత్తానికి అయిపోయిందండి, చూపిస్తాను చూడండి దారం కట్ చేసి మీకు. చూస్తున్నారు కదా, ఇది చూస్తున్నారు కదా, ఇది మనకు కనిపించకూడదు అనుకుంటే దీనిలోకి మాత్రం కనిపిస్తుందండి. చూస్తున్నారా ఇలాగే వచ్చింది. మనం మాత్రం ఇది సూది ధరను తీసుకుని కుట్టాం కదా, ఇది కనిపించకూడదు మనకు అనుకుంటే. మనం కనిపించినా నష్టమైతే ఏమి లేదు, ఇంకా మనకు కనిపించకూడదు అని మనం అనుకుంటే కనుక ఇలాగ తిరిగేసుకోవాలంతే. ఇది ఇది లాగల ఇదిగోండి, ఇలా లాక్కుంటే అయితే మనం రెండు వైపులా ఇది దగ్గరకు వచ్చేస్తుంది, ఈ క్లాత్ అనేది పైకి వచ్చేస్తుంది మనకు.
లోపల పక్కకి అది వెళ్ళిపోతుంది. ఇంకా మనం కుట్టామా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు, మనకు అలాగుండల్లా కనిపించకూడదు అనుకుంటే. చూడండి పైపక్క మనకు ఇంకా ఎక్కడ మనకు అస్సలు కనపడడం లేదు, చూస్తున్నారు కదా. ఇలాగ జల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది, లేదంటే ఇలాగ హ్యాండ్స్ వేసినప్పుడు ఇలాగ వెళ్ళిపోతుంది. మనకు జడకు పెట్టుకున్నప్పుడు కూడా ఇంకా ఇబ్బంది ఉండదు, ఇలాగ వెళ్ళిపోతుంది లోపలికి. చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ మనము ఇంతకన్నా ఇంకా బాగానే కుట్టాము. ఇవి ఇంకా మీకు రెండు రోజులకే పనికి వస్తాయి, చూస్తున్నారు ఎలా సాగిపోతున్నాయి. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, లాగినా అస్సలు రావడం లేదు, పువ్వులాగా ఎంత బాగుంది చూడండి, సూపర్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది, మరి మీకు ఎలా ఉందో చూడండి, మీకు నచ్చిందో లేదో చెప్పండి ఒకసారి. చూస్తున్నారు కదా ఇవి చూడండి, ఇవి బాగానే ఉన్నాయి లేదని చెప్పండి, లేదు లేదని చెప్పలేదు. కాకపోతే ఇది ఏంటంటే రబ్బర్ బ్యాండ్ అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్ లేదు చూడండి. ఇవి అమ్మాయి కొన్నింటికి బయట ఉంది, ఇవి మన సొయాన ఇంట్లో కుట్టినది. ఇంకా నేను మన సారీస్ మీద ఇంకా కావాలనుకుంటే ఇంకా మనకు డిజైన్వి కావాలన్నా కానీ సరే ఈ క్లాత్ అంటే ప్లెయిన్ మామూలుగా డ్రెస్ ఉందన్నమాట, అందుకనేసి కుట్టానన్నమాట ఇలాంటిది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలాంటిది కూడా కుడతాను నేను.